ఇక్కడ డిఎస్పీలు ఉన్నారు కొంతమంది, కొంతమంది సిఐలు ఉన్నారు. ఈ పోలీస్ అధికారులంతా పెద్దిరెడ్డి చేతుల్లో ఉన్నారు. పెద్దిరెడ్డి ఏం చెప్తే దాని ప్రకారం ఆ టీడీపీ కార్యకర్తలని, నేతల్ని, పర్టికులర్గా చంద్రబాబు గారితో సహా మీతో సహా వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. లోకేష్ గారు కూడా రెడ్ బుక్ చూపిస్తూ ఉన్నారు, ఇందులో పేర్లు ఉన్నాయని. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అంటే, తప్పనిసరిగా కొంతమంది ఎస్పీ గారు కూడా కొంత క్యాడర్ డిఎస్పీలు సిఐలు చెప్పిన మాటలు విని అతను కూడా ఒక రాంగ్ ఫీడింగ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అతను కూడా ఇప్పుడు రిలీజ్ అవుతా ఉన్నాడు. అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతాయి లాభం. వీళ్ళు ఒక సామాజిక వర్గం పోలీస్ ఆఫీసర్లు, వైసీపీకి తొత్తుగా మారినారు కొంతమంది డిఎస్పీలు, కొంతమంది సిఐలు. వాళ్ళకి తప్పదు మమ్మల్ని ఏ రకంగా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని హీనించి మమ్మల్ని కార్యకర్తలను కొట్టి లోపలేసి నానా బూతులు అనమాని మాటలు అనేని చాలా హింసించినారు. వాళ్ళకి తప్పదు, రేపు అధికారంలోకి వస్తేనే వాళ్ళ మీద ఎంక్, వాళ్ళు చేసిన తప్పుడు పనులు కానీ మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీలు ఇస్తాం, వాళ్ళ మీద కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తప్పు. మీరు కూడా ఏమైనా బుక్ రాసుకున్నారు లోకేష్ గారి లాగా? మనిషి మనిషి బుక్ రాసే పరిస్థితి లేదు. మా సెకండ్ బాస్ రాసుకుంటే ఎక్కువ సఫర్ కదా, అందుకే సఫర్ ఆయన చూసినాడు కదా. ప్రతి నియోజకవర్గంలో లోకేష్ బాబు కూడా తిరిగినారు. ఎక్కడెక్కడ పోలీస్ ఆఫీసర్లు, ఎక్కడెక్కడ అనవసరమైన కొంతమంది, నేను చెప్పేది ఎక్కడెక్కడ కొంతమంది ఇబ్బంది పెట్టింది, కళ్ళకు అద్దరిట్టు తెలుస్తా ఉంది. పొంగు కుప్పంలో ఒక ఎమ్మెల్యే, 25 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రతిపక్ష నాయకులు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన నియోజకవర్గంలోకే రానియకుండా చేసినారు ఒక డిఎస్పీ గారు అంటే మీరు లెక్కేయండి. ఆయన నియోజకవర్గంలో ఎంటర్ అయ్యేదానికి ఇది ఎక్కడన్నా ఉందా ఈ ప్రపంచంలో, ఈ వ్యవస్థ ఎక్కడన్నా చూసినారు అంటే అంత కరుడు గట్టిపోయిన వాళ్ళు. తెలుగుదేశం రాదు ఇంకా వైసీపీని ఈ రాష్ట్రానికి పూర్తిగా అని చెప్పేసి ఒక ఆలోచనతో వీళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించారు. అటువంటి వాళ్ళకు రేపు ప్రభుత్వం రావడం, వాళ్ళు చేసిన అవినీతి పనులు అలా తప్పదవి. ఎస్ యా, అది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు గారు, థ్యాంక్ యూ. ఇది పొంగనూరు నియోజకవర్గ